इतने अंदर क्यों लेके गए? पता नहीं वो फंसिंग नहीं करती। रेगिस्तान है पूरा, अभी हमारे टू व्हीलर भी फंस गए आधे। बाइक विदाउट स्टैंड, पार्किंग स्टॉप मोड लो दे। हे भगवान थोड़ा। और मैम बैंगलोर अर्जेंट बुला लो, सागर कजन सिस्टर मैरिज है। सो साहितेज अना की नो साहितेज यूट्यूबर जस्ट रीसेंटली वर्ल्ड फर्स्ट मोटर स्कूटी ड्राइव చేసాడు ఆయన। ఐ థింక్ హైదరాబాద్ టు లేలదాక్ అండ్ హిమాలయ పాస్ కొని వెళ్ళొచ్చాడు। సో పాంగాంగ్ లో నుంచి మనం అప్పుడు హిమాలయ పాస్ వెళ్తున్నాము। త్రిశూల్ ఒక ఊరుంది, ఆ విలేజ్ ఉంది, ఆ త్రిశూల్ కా నుంచి రాంగ్ సైడ్ నుంచి వెళ్తే ఒక షార్ట్ కట్ ఉందంట। సో ఆ షార్ట్ కట్లో మనం వెళ్ళాలి। సో మనం త్రిశూల్ నుంచి వెళ్తున్నాము। సో అద్నాన్ ముందు వెళ్ళిపోయాడు, సాగర్ నేను ఇప్పుడు వెళ్తున్నాము। సో సూతం డిస్కషన్ అయితే ఇంకా చేయలేదు నా ప్లాన్। బ్యూటిఫుల్ లొకేషన్, చాలా పెద్ద లేక్ బ్యాంగో ఇకో రిసార్ట్, 10 కిలోమీటర్. సో చాలా పెద్ద లేక్ ఉంది ఇది। సో ఈరోజు నాకు టెంట్ హౌస్ ఉన్నాయి। వాటర్ సైడ్ అయితే టోటల్ బ్లూలో బ్లూ ఉంది, కెమెరా లాగా అనిపిస్తుంది తెలియదు కానీ లైవ్ చూసేటప్పుడు అయితే మస్తు ఉంది। సో మనం ప్యాంగాంగ్ లేక్ షూటింగ్ పాయింట్ కానుంచి, ఈ 3 డియర్ షూటింగ్ పాయింట్ కానుంచి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్ దూరం వచ్చాము। బట్ అయినా ప్యాంగాంగ్ లేక్ ఇంకా ముందు ఉంది అంట, సో చాలా పెద్ద లేక్ ఉంది, బ్లూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము। ఫొటోస్ దిగాలి, ప్యాంగాంగ్ ఫొటోస్ దిగాలి, బట్ ఈ వ్యూ చూసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఫోటో దిగాలని। మ్యాక్సిమం ట్రై చేయాలి వెళ్ళడానికి, బట్ నెట్వర్క్ లేదు, రైట్ గైడెన్స్ లేదు। సో చూద్దాం ఏమవుతుందో। వండర్ఫుల్ లొకేషన్, ఎంత దూరం వెళ్ళినా అదే వ్యూ ఉంది। పైంగోలోకి చాలా చిన్నగా ఉండేది, చాలా పెద్దగా ఉంది, 15 to 17 కిలోమీటర్ అయినా కూడా పైంగోలోకి అయిపోతలేదు। సో బెస్ట్ పైంగోలో నుంచి మీరు త్రిశూర్ వెళ్ళే రూట్లో టోటల్ పైంగోలోకి వ్యూ కనిపిస్తుంది పై నుంచి। సో ఈ రూట్ నుంచి మనం ఉమ్మింగ్లో పాస్ వెళ్తున్నాము। సో డిస్కషన్లో కొద్దిగా 50-50% ఛాన్సెస్ కనుక్కుంటున్నాను, డిస్కషన్లో 50-50% ఛాన్సెస్ వస్తున్నాయి, ఎందుకంటే అద్నాన్ బెంగళూరు అర్జెంట్ వెళ్ళాలి, సాగర్ కజన్ సిస్టర్ మ్యారేజ్ ఉంది, అండ్ మన దగ్గర 29 వరకు టైం ఉంది। సో ఆ 29 వరకు ఎందుకంటే వచ్చిన ఫుటేజ్ ఎక్స్ప్లోరింగ్ ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఖార్దుంగ్లో శాండ్యూన్స్ ప్యాంగాంగ్। సో అట్లీస్ట్ హిమాలయ పాస్ అది ఒకటి చేసి లే సిటీ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చిన దానికి కొద్దిగా ఫలితం ఉంటుంది। ఆ తర్వాత పోయిన తర్వాత పోయేటప్పుడు మనాలిలో ఒకరోజు స్టే చేసి డైరెక్ట్ ఢిల్లీ, ఇంకా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకా నాన్ స్టాప్ పెట్టచ్చు అక్కడ ఆ రూట్లో మనం, అందుకే కొద్దిగా ఆలోచిస్తున్నాం। సో చూద్దాం ఏం జరుగుతుంది, నాకు చిన్న వాటర్ కోసం ఉంది అయినా చేద్దాం మనం। ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది పెంగాంగ్ లేక్, సో పెంగాంగ్ లేక్ బ్యాక్ వాటర్ కొద్దిగా డిసైడ్ వచ్చేస్తుంది। సో నా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కారు స్టక్ అయింది అక్కడ మధ్యలో, క్యావోరే कितने लोग हैं? पेशेंट
ओके वो लोग आ रहे हैं क्या? वो लोग आ रहे हैं ना? आप ही ने बुलाया क्या उनको? इतने अंदर क्यों लेके गए? पता नहीं है, वो फंसेंगे करती। रेगिस्तान है पूरा, अभी हमारे टू व्हीलर भी फंस गए आधे। ओके ठीक है, आ गए वो लोग। बंदे टायर प्रॉब्लम ना अंटे, ఇంతా ఆఫ్ రోడింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అనుకోలేను. సో ఇలాగనే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు టోటల్ బండి స్టాక్ అయింది. గోవిందా, నా బైక్ స్టక్ అయింది ఇప్పుడు. యార్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ట్రిప్లో. Shit. Bike without stand, parking stop mode lo undi. Hey, Bhagwantuda. तू कसा राहणार इकडे? तू रोड वरतीच राहा. विदाउट स्टँड स्टँडिंग मोड पे. चल स्टार्ट करो. ओके डन. అమ్మా, ముందే టైర్ పైన టైర్స్ ప్రాబ్లమ్ ఏ తర్వాత పరత అడకలి గాడి. టైర్ కది పోయినా రేగిస్తాన్ మధ్య దగ్గర ఫిరవైచ నాహి. నాయి నాయి ఫిరవనే మాజా మన చూడాల సమోర్ మన దూసర ఆప్షన్ నవుతా. చలా కొ నయా లగ్తే ట్రక్ డ్రైవర్ చూతే చూతే ఆయే చూతే నాయి కోయ్ లేకే జాయేగా క్యా వాపే. లెఫ్ట్ సైడ్ పెంగాంగ్ లేక్, సెంటర్లో రోడ్, ఆఫ్ రోడ్, ఆఫ్ రోడింగ్ మనం చేస్తున్నాము, రైట్ సైడ్లో స్నో క్యాప్ మౌంటైన్స్, బ్యూటిఫుల్ లొకేషన్, ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తూ ముందు వెళ్తున్నాము డెస్టినేషన్ పాయింట్గా హిమాలయన్ డామినర్. నిద్రలోస్ ఉంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. మౌంటైన్ చూడండి, స్నోఫాల్ నడుస్తుంది, కూల్ టెంపరేచర్. ఆఫ్ రోడింగ్ అయిపోయింది ఇప్పుడు చాలా కొద్దిగా, బాగుంది రోడ్డు. సో డిస్కస్ చేయాలి మిల్లా పాస్ గురించి, లేకపోతే మనాలి, మనాలిలో స్టే చేయాలి, బైక్ సర్వీసింగ్ చేసి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ చుసులకు వచ్చాం మనం. యాక్చువల్లీ అది త్రిశూలు కాదు, చుసులు. ఎంతమందే బోర్డు మీద స్పెల్ అవుట్ ఉన్నాడు. సో చుసూల్ వే టు చుసూల్ అంట. సో చుసూల్ మనం వెళ్తున్నాము. ఆఫ్ రోడింగ్ అయిపోయింది. సో రోడ్ అయితే ఇప్పుడు బాగున్నాయి. వాల్ ప్రాబ్లం ఉంది, వాల్ పెట్టియాలి కొత్తగా. పంక్చర్ ఉన్నాయి, పంక్చర్ మార్నింగ్ అద్నాన్ తీశాడు. సో అద్నాన్ చెప్పాను, అద్నాన్ ఏం తీస్తా అంటే, నయ్ భాయ్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి ఆప్తో తినో కర్లోవే, నేను అక్కడ మీరు ఒక ఆన చెయ్యి. తో పంక్చర్ కిట్ ఉన్నందుకు మనం బతికిపోయినాము. కూడ కనిపిస్తుంది. సో ఇలాగే వెళ్ళాలి, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. హిమాలయం ముందర ఉంది, నేను మధ్యలో ఉన్నా. డామినర్ 250, మన అద్నాన్ భాయ్ ఇంకా ఉన్నాడు. సో
सो आफ्टर द लॉन्ग डिस्कशन ఈ బ్యాచ్ కూడా హ్యాండిల్ వెళ్తుంది. ఈరోజు నైట్ హ్యాండిల్ స్టే అండ్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉమ్మంగిలా పాస్. సో ఉమ్మంగిలా పాస్ నుంచి రేపు మనం మనాలి వెళ్ళాలి. అండ్ సాగర్, అద్నాన్, కుమార్ వీళ్ళు డైరెక్ట్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పుడు మనాలి లేకపోతే ఢిల్లీ స్ట్రేట్ చేస్తారు 7 వరకు ఉండే వాడి వరకు. సో ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు బాంబే అండ్ బెంగళూరు. సో మనమైతే ఇప్పుడు ఈ బెంగళూరు బ్యాచ్ని కనెక్ట్ చేసాము, ఎందుకంటే వీళ్ళు కూడా సేమ్ ఉమ్మంగిలా పాస్ రైడే. సో చూద్దాం మనం. యాక్చువల్లీ హ్యాండిలా స్టే చేయాలి, హ్యాండిలా స్టే వీళ్ళు బుక్ చేశారంట. వన్ డే స్టే చేయొచ్చు కానీ క్లైమేట్ బాగలేదు, సో రిటర్న్ వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అందుకే హ్యాండిలో మనం స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే బిఫోర్ ట్వెల్వ్ మనం మళ్ళీ రిటర్న్ రావచ్చు. సో రిటర్న్ వస్తే మనం ఆ నుంచి తర్వాత డైరెక్ట్ సర్చ్ అలా ఆ రూట్లో మనం వెళ్ళిపోవచ్చు. సో అదే మనకి ఇప్పుడు మెయిన్ టార్గెట్. సో చూద్దాం మనం ఇప్పుడు ఆగేసి దానిక అరే తో చూపిస్తారు అడే బీ కేర్ఫుల్. అసలు రోడ్ నీళ్ళు లేనట్లు ఉన్నాయి. సో ఇలా ఉంటుంది, ల్యాండ్ స్లైడ్ కూడా. సో బీ కేర్ఫుల్. ఆడైతే బైకర్స్ వెళ్తున్నారు, చూద్దాం. సో ఇలా ఉన్నాయి రోడ్స్. ముందు ఓహో ఫ్రీజ్, లేక్ టోటల్ ఫ్రీజ్ అయిపోయింది. సో గేస్ చేయండి టెంపరేచర్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు. లేక్ టోటల్ ఫ్రీజ్ అయిపోయింది. అక్కడ కింద కనిపిస్తుందా చూడండి, అక్కడ స్నో చాలా గట్టిగా ఇంతకుముందు. సో మైనస్ కంటే మైనస్ టెంపరేచర్ నడుస్తుంది. ఫ్రీజ్ అయినట్టు లేక్, ఈ లేక్ పేరు తెలీదు బట్ ఇదే మనం హ్యాండ్లే రూట్లో ఉన్నాం. హ్యాండ్లే నుంచి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ ఉంది. సో డిస్కషన్ 3-4 టైమ్స్ డిస్కషన్ చేశాను. డిస్కషన్ చేస్తే ఫస్ట్ డిస్కషన్లో సాగర్ వస్తున్నాడు ఉమ్మంగిలా పాస్. సెకండ్ డిస్కషన్లో నేను ఒక్కనే వెళ్తా, మీరు వెళ్ళండి అన్నాను. సో ఆ తర్వాత మనాలి రూట్కి వీళ్ళు కంటిన్యూ అయినారు, సాగర్, కుమార్ అండ్ అద్నాన్. ఆ తర్వాత మధ్యలో మిస్కమ్యూనికేషన్ అయ్యి సాగర్ అండ్ కుమార్ కొద్ది లాంగ్ డిస్టెన్స్లో ఉండిపోయారు. తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం ఆగాను. సో ఎందుకో ఏమో కానీ ఉమ్మంగిలా పాస్ ఈవినింగ్ ఉంటుంది, ఎక్కడ వెళ్ళదు. బట్ మనం వచ్చిన ఫ్రెండ్స్తో మనం రిటర్న్ జర్నీ చేస్తే బాగనిపిస్తుంది, ఉమ్మంగిలా పాస్ క్యాన్సిల్ చేశాం. సో ఉమ్మంగిలా పాస్ నెక్స్ట్ టైం, ఈసారి వెళ్ళొచ్చు, ఒక్కనే వెళ్ళొచ్చు కానీ బట్ ఎందుకో వద్ద అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు మనతో పాటే ఉన్నారు. సో ఫ్రెండ్షిప్ కన్నా గొప్పది ఏం లేదు. ఉమ్మంగిలా పాస్ కూడా కాదు, ఖార్దుంగా కాదు, లేలదా కూడా కాదు. ఈ రైడ్ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు, నెక్స్ట్ అక్టోబర్ మంత్లో చేయొచ్చు, జూలై మంత్లో చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ద ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ముందు మీరు ఎంత ఏం చేసినా వేస్ట్. సో ఫైనల్ డిస్కషన్లో జరిగిన ఫైనల్ మీటింగ్ ఏంటంటే అందరము మనాలి వెళ్తున్నాము, మనాలి టు ఢిల్లీ, ఢిల్లీ నుంచి బాంబే, బాంబే నుంచి పూణే. సో ఇది ఫైనల్ డిస్కషన్. సో మీరు ఇప్పుడు ఎన్ని అంటారు, 3-4 టైమ్ మీరు డిస్కషన్ చేశారని. సో బట్ ఇదే ఫైనల్. సో చూద్దాం, చూసారా ఇలాంటి ప్రాబ్లమ్స్తో నేను ఇంకా ఉన్నానని సాగర్ అండ్ కుమార్ ఆగారు. సో ఇది ఫ్రెండ్షిప్కి ఉన్న ఇంపార్టెన్స్. గుడ్ ఫ్రెండ్,
మనం నడిచిపోయి ఈ నుంచి ఇంత దూరం నుంచి మనం వెళ్ళాలంటే కష్టమే. సో చూసారా ఆగా. సో చలో ఫ్రెండ్షిప్, మీ థాట్స్ మీరు కమెంట్ బాక్స్లో వేయండి. నాకు అనిపించింది నేను చేస్తున్నా, సో మీకేమనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. ఫ్రెండ్షిప్ గొప్పదా, ఉమ్మెంగ్లా పాస్ గొప్పదా? సో ఫ్రీజ్ అయిన లేక్. సో సాయితేజ అన్నకి నేను, సాయితేజ యూట్యూబర్, జస్ట్ రీసెంట్లీ వరల్డ్ ఫస్ట్ మోటార్ స్కూటీ డ్రైవ్ చేశాడు ఆయన, ఐ థింక్ హైదరాబాద్ టు లే లదాక్ అండ్ ఉమ్మెంగ్లా పాస్ కూడా వెళ్ళొచ్చాడు. సో ఉమ్మెంగ్లా పాస్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలని ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చూశాను. సో దాని గురించి డీటెయిల్గా కనుక్కుంటే, నో ఎనీ రూట్ ఫర్ ఉమ్మెంగ్లా పాస్. సో ఆగలేము. సో ఇక్కడ రైడర్స్ ఆగారు. సో ఉమ్మెంగ్లా పాస్కి వెళ్ళడానికి హ్యాండ్లో ఒకటే రూటు, సో హ్యాండ్లో నుంచే వెళ్ళాలి. సో ఫ్రీజ్ అయిన లేక్ ఇది, టెంపరేచర్ అర్థం చేసుకోండి ఎలా ఉందో. సో ప్లీజ్, సో చూద్దాం వాడ సాగర్ అంటున్నాడు ఫోటో తీసుకుందామని, బట్ ఇప్పుడు. సో చూసారా, చెప్పాను కదా ఫ్రెండ్షిప్ గొప్పదా, ఉమ్మెంగ్లా పాస్ గొప్పదా. డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తాను మీ కమెంట్స్ కోసం. సో కొద్దిగా ఒక ఫోటో తీసుకొని, ఫ్రీజ్ లేక్ ఫోటో తీసుకొని బయలుదేరుతాము. సో